హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా మాస్క్ పెట్టుకోవాలని చెప్తున్నారు. అందరూ కూడా మాస్క్ పెట్టుకోవడం కంపల్సరీ ఇప్పుడు ఈ కరోనా వల్ల. మీరు బయటికి వెళ్ళిన ప్రతిసారి కూడా మాస్క్ పెట్టుకోవాలి. సో ఈ మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ రోజుల్లో. అది మిమ్మల్ని కూడా కాపాడుతుంది కరోనా వైరస్ నుంచి. అదేవిధంగా ఒకవేళ మీకు తెలియకోకుండా మీకు కరోనా వైరస్ వచ్చినా సరే మిమ్మల్ని నుంచి ఎదుటి వాళ్ళని కూడా కాపాడుతుంది అన్నమాట ఆ మాస్క్ అనేది. సో ఆ మాస్క్ హ్యాండ్లింగ్ అనేది సరిగ్గా రాకపోతే కరోనా వైరస్ వచ్చే అవకాశాలు ఇంకా ఎక్కువ అన్నమాట. మీరు కరోనా బారిన పడే అవకాశాలు ఇంకా ఎక్కువ మాస్క్ హ్యాండ్లింగ్ అనేది సరిగ్గా తెలియకపోతే. సో ఈరోజు మన టాపిక్లో చూడబోయేది ఏంటి అని అంటే ఈ మాస్క్ని ఎలా హ్యాండిల్ చేయాలి, మాస్క్ పెట్టుకున్న తర్వాత ప్రాపర్గా ఎలా తీయాలి, దాన్ని ఎలా వాష్ చేసుకుని ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈరోజు వీడియోలో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, అన్నింటికంటే ఫస్ట్ ఇంపార్టెంట్ నేను మ్యాటర్ ఒక చెప్పేది ఏంటి అంటే మీ మాస్క్లు పెట్టుకుని ఎప్పుడైనా సరే దాన్ని తీసిన తర్వాత కేవలం డస్ట్బిన్లో మాత్రమే వేయండి. అది కూడా క్లోజ్డ్గా ఉన్న ఒక డస్ట్బిన్లో లేదా ఒక కవర్లో పెట్టి దాన్ని సీల్ చేసి అప్పుడు పడేయండి. అంతేగాని దీని రోడ్డు మీద కానీ లేదా మీ ఇంటి దగ్గర ఉండే పెంటల దగ్గర కానీ ఎక్కడ పడేయొద్దు. ఎందుకు అని అంటే అక్కడ ఉండే యానిమల్స్ కుక్కలు లేదా పిల్లులు ఇంకా ఏవైనా సరే ఆ మాస్క్ల్ని నోటి దగ్గర పెట్టుకునే అవకాశాలు ఎక్కువ అన్నమాట. దాని ద్వారా ఇప్పటికీ క్లియర్ స్టడీస్ లేవు కానీ దాని ద్వారా ఒకవేళ యానిమల్స్కి కూడా వచ్చే అవకాశం ఉన్నది. అలా యానిమల్స్కి కూడా వచ్చిందనంటే మాత్రం అప్పుడు పరిస్థితి ఇంకొకలాగా మారిపోతుంది. సో కాబట్టి ఎవరో కూడా మీ మాస్క్ల్ని ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు. ఓకే, ప్రాపర్గా దీన్ని డిస్పోజబుల్ చేయండి, సరేనా? నెక్స్ట్ థింగ్, ఇప్పుడు ఈరోజు టాపిక్లో మనది మెయిన్ ఏంటి అని అంటే ఈ మాస్క్ని పెట్టుకునేటప్పుడు మ్యాక్సిమం ఏం కాదు, పెట్టుకునేటప్పుడు సీల్ చేసుకుని అందరికీ మామూలుగానే చేసుకుంటారు మంచిగా. పెట్టుకునేటప్పుడు దీన్ని ఇలా పెట్టుకోవద్దు. ఓకే, దీన్ని పట్టుకుని ఇక్కడ ఈ తాళ్ళు ఉన్నాయి కదా, తాళ్ళను పట్టుకుని ఇలా పెట్టుకుని ఓకే ఫస్ట్ పైవి కట్టుకోండి. పై తాళ్ళు ఉన్నాయి కదా, పై తాళ్ళు కట్టుకోండి ఫస్ట్. నెక్స్ట్ కింద ఉన్నాయి కదా, తర్వాత కింద కట్టుకోవాలన్నమాట. కట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక పైన చివరిలో ఒకటి ఉంటుంది, ఇక్కడ కొంచెం ఇక్కడ హార్డ్గా ఉంటుంది చిన్న పుల్లలాగా లోపల ఇక్కడ. ఓకే, దాన్ని పెట్టుకున్న తర్వాత దాన్ని ఇలాగా నోస్కి ఇలా నొక్కుకోండి, ముక్కు దగ్గర ఇలా పెట్టి నొక్కుకోవాలన్నమాట. అలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే దాన్ని బాగా ఆ ముక్కు దగ్గర బాగా క్లోజ్ చేస్తుంది అనమాట ఇలాగా. లేదు అలా చేసుకోకపోతే కొంచెం గ్యాప్ ఉండిపోతుంది అక్కడ, కాబట్టి ఇంకా లోపలికి వైరస్ ఎంటర్ అయ్యే అవకాశం కొంచెం ఎక్కువ అవుతుంది దానివల్ల. సో దాన్ని క్లోజ్ చేసుకుంటే ఆ రిస్క్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. ఓకే, సో పెట్టుకునే పద్ధతి అది. ఎందుకంటే మీరు చేతులు ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి పెట్టుకునే ముందర ఇంట్లో పెట్టుకుని వెళ్తారు కాబట్టి మాస్క్ బయటకు వెళ్ళేటప్పుడు ప్రాబ్లం ఏమీ లేదు. మాస్క్ చేతులు ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మీకు కంఫర్టబుల్గా పెట్టుకోండి, మీకు కంఫర్టబుల్గా నచ్చినట్టు ఇలా పట్టుకునే సరే పెట్టుకోండి, దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. కానీ మెయిన్ మ్యాటర్ ఎక్కడ అనంటే, మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అనంటే తీసేటప్పుడు. ఓకే, తీసేటప్పుడు ఎలా తీసి ఎలాగా దాన్ని వాష్ చేయాలో చెప్తాను. దానికంటే ముందు బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ చాలా మంది పెట్టుకున్న మాస్క్ ని తీయకూడదు, ఇంకా ఇంటికి వచ్చే వరకు కూడా ఆ మాస్క్ ని తీయకూడదు అసలు. కొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే నేను న్యూస్ లోనూ చూసాను, బయట కూడా చూసా. ఫర్ ఎగ్జాంపుల్ మీడియా వాళ్ళు వచ్చి మైక్ పెట్టేటప్పటికి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఆ మాస్క్ ని తీసేసి ఇలా పెట్టుకుంటున్నారు, ఇక్కడికి ఆ మాస్క్ ని తీసేసి ఇలా పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నారు ఇలా పెట్టుకుని. సో అలా పెట్టుకోవద్దు, అది మంచి ప్రాక్టీస్ కాదు. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ వైరస్ ఇక్కడికి వచ్చి ఇలాగ మళ్ళీ ఇక్కడంతా టచ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే అప్పటి వరకు మీరు మాస్క్ పెట్టుకుని ఉన్నారు, బయట ఎవరిలో వైరస్ ఉన్నదో తెలియదు. వాళ్ళ డ్రాప్లెట్స్ అనేవి ఒకవేళ వచ్చి మీ మాస్క్ లో బయట అవుట్ సైడ్ అంటుకుంటాయి అనమాట. ఒకవేళ వస్తే కనుక అవుట్ సైడ్ అంటుకుంటాయి. కాబట్టి ఈ మాస్క్ ని మీరు కంటామినేట్ అయిపోయింది ఆల్రెడీ, దీని మీద కరోనా వైరస్ ఉంది అన్నట్టుగా భావించాలి, అన్నట్టుగా భావించి దాన్ని ఆ విధంగా డీల్ చేయాలన్నమాట ఆ మాస్క్ తో మీరు డీల్ చేసేటప్పుడు. కాబట్టి ఒక్కసారి మీరు మాస్క్ పెట్టుకుని బయటకు వెళ్ళారు అని అంటే మళ్ళీ వచ్చే వరకు దాన్ని టచ్ చేయడం కానీ దాన్ని తీయడం కానీ చేయకూడదు. మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం చేయకూడదు అసలు, అలాగా అది మంచిది కాదు అలా చేయడం. ఇంటికి వచ్చిన తర్వాతే తీయాలన్నమాట. ఓకే, నెక్స్ట్
ఎవరైతే ఇంటికి ఇంటికి ఒకరు ఉంటారు కదా, ఎవరైతే బయటికి వెళ్తున్నారో నిత్యావసర వస్తువులు తీసుకురావడానికి ఎప్పుడు వెళ్ళినా సరే వాళ్లే వెళ్ళాలి, వాళ్లే వెళ్ళి వచ్చి వాళ్ళ మాస్క్ ని వాళ్లే క్లీన్ చేసుకోవాలి. అది ఎలాగానంటే వాటర్ లో నానబెట్టి సర్ఫ్ వేయడమో లేదా డిటర్జెంట్ సోప్ తోటి బాగా తోమి చేయడమో చేయాలి. దేనికి ఇన్ కేసు మీరు ఒకవేళ క్లాత్ మాస్క్ వాడుతుంటే కనుక, క్లాత్ వి నెక్స్ట్ మార్కెట్ లో దొరికే రెడీమేడ్ మాస్క్లు వాడితే కనుక ఆ విధంగా చేయాలి. డిటర్జెంట్ ని యూజ్ చేసి లేదా సర్ఫేస్ సర్ఫ్ లో నానబెట్టి ఆ తర్వాత సోప్ తోటి వాష్ చేసి శుభ్రంగా ఎండ్ లో ఆరబెట్టాలి దాన్ని. ఓకే, అది కూడా ఎవరైతే వేసుకున్నారో వాళ్లే చేయాలి. అలా చేసేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, మా చేతుల వరకు కూడా వాళ్ళ చేతులు శుభ్రంగా చేతులు కడుక్కోవాలన్నమాట. ఓకే, వేరే వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయకూడదు. దీనికి ప్రత్యేకంగా ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలి మాస్క్ కోసం. అది ఎవరికి అనంటే కేవలం మార్కెట్ లో దొరికే రెడీమేడ్ మాస్క్ యూజ్ చేసే వాళ్ళకి, నెక్స్ట్ ఇంట్లో తయారు చేసుకున్న క్లాత్ మాస్క్ యూజ్ చేసే వాళ్ళకి. ఈ మాస్క్ వాళ్ళకి మాత్రం కాదు. ఎందుకు అనంటే ఇటువంటి మాస్క్ యూజ్ చేస్తే అది సింగిల్ యూజ్ మాత్రమే. మీరు ఒకసారి వేసుకున్నారనంటే ఆ మాస్క్ ఇంచుమించుగా 4 నుండి 6 గంటల తర్వాత ఆ మాస్క్ తీసివేయాలి. ఒకవేళ ఒక రోజులో వేసుకున్నా సరే తీసివేయాలి 4 నుండి 6 గంటల తర్వాత. ఓకే, ఒకసారి వాడింది ఇంకొకసారి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాడద్దు. నెక్స్ట్ తీసేసిన తర్వాత దీన్ని పడేయాలి. ఓకే, డస్ట్బిన్ లో లేదా క్లోజ్డ్ దాంట్లో దేంట్లోనైనా పడేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాస్కే తీసేటప్పుడు ఎలా తీయాలో చెప్తాను. పైన కింద కట్టేసుకుంటారు కదా తాళ్ళు, దీనికున్న కాళ్ళు తాళ్ళు ఫస్ట్ పై తాళ్ళు కాకుండా కింద తాళ్ళు మాత్రమే విప్పాలి. ఎందుకు అనంటే పై తాళ్ళు విప్పితే ఏమవుతుందో ఇప్పుడు చూడండి. నేను పైతాళ్ళు విప్పాను, పైతాళ్ళు విప్పితే ఏమవుతుంది, అది కిందది కట్టి ఉన్నా సరే ఈ మాస్క్ అనేది ఇలా పడుతుంది అనమాట ఇక్కడ. ఓకే, లేదా ఈ మాస్క్ అనేది ఇలా అవుతుంది ఇక్కడ. కాబట్టి దీని మీద ఆల్రెడీ వైరస్ ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా ఈ ప్లేస్ లో కూడా మొత్తం అంతా కూడా అక్కడ వైరస్ స్ప్రెడ్ అయ్యే, మీకు వైరస్ అంటుకునే ఛాన్స్ ఉన్నది. సో అలా కాకుండా ఫస్ట్ కింద తీస్తే ఓకే, ఫస్ట్ కిందది తీస్తే ఇలా వస్తుంది. ఆ తర్వాత పైది విప్పి దీన్ని ఇలాగే తాళ్ళతో పట్టుకుని అదే విధంగా పట్టుకెళ్లి దాన్ని డస్ట్బిన్ లో వేయాలి, లేదా ఒక కవర్ లో వేసి దాన్ని సీల్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఓకే, మాస్క్ ఇప్పేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎలా పట్టుకోవద్దు. మాస్క్ ఒకసారి వేసుకున్న తర్వాత దాన్ని ఇలా ఫ్రంట్ నుండి పట్టుకోవద్దు. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటి అనంటే మాస్క్ విప్పేటప్పుడు కిందనున్న తాళ్ళు ఫస్ట్ విప్పుకోవాలి, ఆ తర్వాత మాస్క్ అనేది ఇలా వస్తుంది, తర్వాత పైన ఉన్న తాళ్ళు పట్టుకుని అలా పడేయాలి. ఓకే, రెండు పాయింట్లు అవి. నెక్స్ట్ మాస్క్ ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు, అది కూడా 3వ పాయింట్. ఇంకా ఇదే కాకుండా కొన్ని కొన్ని మాస్క్లు, ఇటువంటి మాస్క్లోనే సైడ్లో రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి కదా, అవి ఇలా పెట్టేసుకోవడానికి డైరెక్ట్ గా. దాన్ని ఎలా తీయాలి అంటే ఒకవైపున ఇలా పట్టుకుని, ఒకవైపు రబ్బర్ ఉండదు కదా దాన్ని ఇలా పట్టుకుని దాంతో అలా తీస్తూ ఇక్కడ నుంచి ఇలా తీసుకుని ఇలా తీయాలన్నమాట. ఎలా తీయడం లేదా ఇలా పట్టుకుని రెండు వైపుల నుండి ఇలా పట్టుకుని ఇలా పట్టుకుని తీసేయడం కూడా చేయకూడదు. ఓకే, ఇలా పట్టుకుని ఒకవైపు నుంచి ఇలా తీయాలి, లేదా రెండు వైపులను ఇలా పట్టుకుని ఇలా తీయొచ్చు. కానీ దానివల్ల ఏం జరుగుతుంది అనంటే రెండు వైపులా ఒకేసారి పట్టుకోవడం వల్ల, రెండు వైపులు ఒకేసారి పట్టుకోవడం వల్ల అది మధ్యలో ష్రింక్ అయ్యే అవకాశం ఉంటుంది. మధ్యలో ష్రింక్ అయ్యి అది మీరు టచ్ అయ్యే అవకాశం ఉంటుంది, మాస్క్ ఇక్కడెక్కడ టచ్ అయ్యే అవకాశం ఉంటుంది దాని బయట పట్టు. కాబట్టి ఒకవైపు నుంచి ఇలా తీసుకుంటే మంచిది అనమాట. ఓకే, ఆ మాస్క్ కూడా నేను డెమో చేసి చూపిద్దాం అనుకున్నా, కానీ ఆ మాస్క్ నాకు దొరకలేదు మెడికల్ షాప్ లో. సో అర్థమైంది కదా, ఈ మాస్క్ హ్యాండ్లింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మీరు ఎలా పెడితే అలా పట్టుకుని ఎలా పెడితే అలా చేశారు అని అంటే దానివల్ల ఇంకా కరోనా వైరస్ వచ్చే అవకాశాలు ఇంకా చాలా ఎక్కువైపోతాయి అనమాట. కాబట్టి మాస్క్ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, మర్చిపోవద్దు. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇవన్నీ కూడా, ఇవన్నీ ఎలాగైతే చెప్పాను అలాగే ఫాలో అవ్వండి. మాస్క్ తీసేటప్పుడు, నెక్స్ట్ మాస్క్ విప్పేటప్పుడు, నెక్స్ట్ దాన్ని వాష్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా జాగ్రత్తగా పాటించండి. అన్నెసరీ ప్రతిసారి కూడా, ఓకే టైం ఇస్తున్నారు కదా సీటైన్ టైం అనేసి, ప్రతిసారి కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రతిరోజు ఏదో అంకు పెట్టుకుని బయటకు వెళ్ళడానికి ట్రై చేయొద్దు.
ఎందుకంటే ఈ పాండమిక్ అనేది ఈ కరోనా వైరస్ పాండమిక్ అనేది చాలా చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది. ఈ టైంలో కేవలం మీరు ఇంట్లో ఉండడం వల్ల మాత్రమే మీరు సేఫ్ గా ఉంటారు. మాస్క్ పెట్టుకున్నంత మాత్రాన సేఫ్ అయిపోరు. మాస్క్ పెట్టుకోవడం వల్ల వచ్చే అవకాశాలు తక్కువ అవుతాయి బయటకు వెళ్ళినప్పుడు. అంతే తప్ప కానీ మాస్క్ పెట్టుకున్నాం కదా మన ఇష్టం వచ్చినట్టు తిరిగవచ్చు బయట అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వైరస్ వచ్చి లేదా ఆ వైరస్ ఉన్న అతను దగ్గి లేదా తుమ్మి ఆ తుంపర్లు మీ కళ్ళల్లోకి వస్తే ఇక్కడికి ఇక్కడికి మీ కళ్ళల్లోకి పడితే అలా కూడా మీకు ఈజీగా వచ్చి మీరు మాస్క్ పెట్టుకున్నా సరే. సో కాబట్టి ది బెస్ట్ వే ఏంటి అని అంటే ఇంట్లో ఉండడం. ఓకే, బయట ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు తిరగకపోకుండా ఇంట్లో ఉండడం బెస్ట్ వే అనమాట కరోనా వైరస్ నుంచి కాపాడుకోవడానికి. నెక్స్ట్ థింగ్ ఇంకొకటి ఏంటి అని అంటే రోజు వెళ్ళొద్దు అనవసరంగా. అది ఎమర్జెన్సీ అయితే తప్ప వెళ్ళొద్దు. నిత్యావసర సరుకులు కూరగాయలు కంపల్సరిగా వారం రోజులు లేదా 10 రోజులకి సరిపడా కొనేసుకుని ఇంటి దగ్గర పెట్టుకుంటే అది చాలా చాలా మంచిది. మీ ఫ్యామిలీ సేఫ్, మీరు కూడా సేఫ్. చాలా చాలా తేలిగ్గా తీసుకోవచ్చు ఈ మ్యాటర్ అనేది, కానీ వన్స్ ఒకసారి వచ్చిందనంటే చాలా ఇబ్బందులు పడాలి. హాస్పిటల్లో ఉండాలి, ఎవరు వచ్చి చూడడానికి కుదరదు మన రిలేటివ్స్, లేదా క్వారంటైన్లో ఉండాలి. నెక్స్ట్ ఒక్కొక్కరికి వచ్చిందనంటే మిగతా వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి టెస్టులు చేస్తారు. ఒకవేళ వాళ్ళకి నెగిటివ్ వచ్చినా సరే వాళ్ళు చాలా చాలా డేస్ క్వారంటైన్లో ఉండాలి, ఇంట్లో నుండి బయటకు కూడా రావడం, వాళ్ళు ఇంటి కుటుంబంలోకి కూడా రావడం. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. వీటన్నింటికి మించి మెయిన్ ఏంటి అని అంటే ఈ కరోనా వైరస్ ఇలాగే కంటిన్యూ అయితే లాంగ్ టైం ఎకనామికల్గా మన కంట్రీ అనేది చాలా చాలా దెబ్బతింటుంది. సో కాబట్టి అన్ని విషయాల్లోనూ కూడా ఇంకొక మ్యాటర్, అన్నం లేని వాళ్ళకి గట్ట చాలా చాలా మంది ఫుడ్ డొనేషన్ చేస్తున్నారు, కానీ ఇంకా కనిపించిన వాళ్ళు లేకపోతే అవలోకులు ఉంటారు, చాలా బాధలు పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా తొందరగా వాళ్ళందరూ కూడా కోలుకోవాలన్నా లేదా తొందరగా వాళ్ళు ఫ్రీగా ఉండాలన్నా మనం చేయవలసిన పని ఏంటి అని అంటే ఈ కరోనాని తొందరగా నాశనం అయ్యేలాగా చేయడం. దానికి మనం ఇంట్లో ఉండడం మాత్రమే ఒక మార్గం. ఓకే, జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా. స్టే హోమ్, స్టే సేఫ్.